హాయ్ హలో అండి, నా పేరు భవానీ. నేను కొత్తగా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్ గ్రూప్ మెంబర్ని. ఈరోజు మీ అందరినీ కలిసే అవకాశం నాకు స్వరూప గారు కల్పించారు. నేను దానికోసం స్వరూప గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ నేను ఒక ప్రత్యేకమైన వీడియోతో ముందుకొచ్చాను. ముందు ముందు మీకోసం ఇంకా ఎన్నో ప్రత్యేకమైన వీడియోస్ చేయబోతున్నాను. నా ఛానల్ పేరు సాయి వైషూస్ కిచెన్. మీరందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. తప్పకుండా నా ఛానల్ను ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది. మరి మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది రోటీ మేకింగ్ మిషన్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది మన పనిని ఎంతో తేలిగ్గా చేసేస్తుంది. చాలామందికి రోటీస్ చేసుకోవటం రాదు, లైక్ జొన్న రొట్టెలు, అవి అందరికీ విరిగిపోతూ ఉంటాయి. కానీ ఈ మిషన్ని యూజ్ చేసి మనం ఎంతో తేలిగ్గా, ఎంతో ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎంతమందికైనా చేసి పెట్టేయచ్చు. ఇలాగ మనకు వాళ్ళు షీట్స్ ఇస్తారు. ఈ షీట్స్తో యూజ్ చేసుకుంటూ ఎలా చేయాలి అన్నది నేను మీకు చూపిస్తాను మన వీడియోలో. ఇది నేను ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నానండి. తప్పకుండా ఇది మీరు కూడా తీసుకోవచ్చు. చాలా హెల్త్ కాన్షియస్గా ఉండే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. పెద్దగా ఇదేం కష్టపడిన అవసరం లేదు. జస్ట్ మనం సింగిల్ ఆపరేటర్గానే మనం దీన్ని యూజ్ చేస్తాము. ఆన్ ఆఫ్ బటన్ ఒకటే ఉంటుంది. మరి ఇంకెందుకు, చూద్దాం ఒకసారి అసలు ఎలా చేయాలో దీన్ని యూజ్ చేసి. చూడండి, ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను కొన్ని వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ని మనం బాయిల్ చేద్దాము. స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకుందాము. చూడండి, ఇలా బాయిలింగ్ రావాలి వాటరు. దీంట్లో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను తీసుకునే పిండికి సరిపడా వాటర్ తీసుకున్నాను. క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకుందాము. ఈ మంచిగా బాయిలింగ్ రావాలండి, మంచిగా రావాలి, ఉడకాలి బాగా పొంగొచ్చే వరకు. వీటిని మనం బాగా బాయిల్ చేసుకుందాము. ఈ జొన్న రొట్టెలు చాలామందికి చేయటం రాదండి, విరిగిపోతూ ఉంటాయి. అందుకని ఎవరు తినలేకపోతున్నారు. చపాతీలు వేడి చేస్తాయి, కానీ రోజు డైటింగ్ అని చెప్పి అందరూ ఈవినింగ్ తినాలని ట్రై చేస్తున్నారు. కానీ అవన్నీ వేడి కదా. సో చూడండి, ఇప్పుడు నేను ఇది బాగా బాయిలింగ్ వచ్చింది, పిండి యాడ్ చేస్తున్నాను. ఈ వేడి వేడి నీళ్ళల్లో మనం ఇట్లా పిండి యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ పిండిని ఇట్లా కలుపుకోవాలి. వేడి మీద మనం కలపలేం కాబట్టి ఒకసారి ఇట్లా కలుపుకొని కొంచెం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకుందాము. చూడండి, మన పిండి కొంచెం చల్లగైంది. ఇప్పుడు నేను దీన్ని ముద్దలా తయారు చేస్తున్నాను. చపాతీలు అందరూ తినలేం కదండి, వేడి చేస్తాయి. సో దానికోసం నేను ఈ రోటీ మిషన్ని తీసుకున్నాను. ఇవైతే చాలా హెల్దీ, మనకు వేడి చేయదు, ఏం చేయదు. ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఈజీగా తినేయచ్చు. డయాబెటీస్ పేషెంట్స్ అయినా, డైట్లో ఉన్న వాళ్ళైనా హ్యాపీగా తినేసేయచ్చు. నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది, మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలాగ చిన్న చిన్న బాల్స్ తీసుకుందాము. చూడండి, ఈ సైజులో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము రోటీ మేకింగ్ మిషన్లో పెడదాము. ఇలా ఒకసారి చేత్తో ఇలా కొంచెం ఫ్లాటన్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలాగా పైకెత్తి, ముందు దీని మీద ఒక, మనకి ప్లాస్టిక్ షీట్స్ ఇస్తారు వాళ్ళు, ఒక షీట్ దాని మీద పెడుతున్నాను. దీని మీద మధ్యలో మనం మన పిండి ముద్దను పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ పైన ఇంకొక షీట్ పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని కింద కనేసి మళ్ళీ మన రాడ్ని ఏదైతే ఉందో అది కిందకు పెట్టేసి మనం జస్ట్ ఆన్ చేసుకోవటం అంతే. చూడండి, ఎంతో ఈజీ. ఇద్దరు చేసే పనిని మనం ఒక్కళ్ళమే చేసుకోవచ్చు. ఒకళ్ళు వత్తాలి, ఒకళ్ళు కాల్చాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. రొట్టెలు చేసుకోవటం రాదు, అవి విరిగిపోతాయి. అందరూ చాలా కష్టపడే పనే లేకుండా మన పనిని ఎంతో ఈజీ చేస్తుంది, మన ఆరోగ్యాన్ని పెంచుతుంది. తప్పకుండా మీరందరూ దీన్ని ట్రై చేయండి. దీని కాస్ట్ అయినా, ఇది ఎక్కడ దొరుకుతుంది, దీని అడ్రస్ ఏంటి, మొత్తం కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో నా లింక్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తే మీకు దీని ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. తప్పకుండా మీరు లింక్ను ఓపెన్ చేసి దీని యొక్క వివరాలు మీరు చూడొచ్చు. దీన్ని కావాలనుకున్న వాళ్ళకు కూడా మీరు, నేను అక్కడ కాంటాక్ట్ నెంబర్ అన్నీ ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో నా లింక్లో. సో తప్పకుండా లింక్ను ఓపెన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. చూడండి, ఇది కంప్లీట్ అయింది.
నేను యూజ్ చేసిన పిండి ముద్దకి ఈ సైజ్ నాకు సరిపోతుంది. ఇంకా పెద్దగా కావాలనుకున్నా మనం చేసుకోవచ్చు. ఇంకొంచెం పిండి ఎక్కువ తీసుకొని దీన్ని ఇప్పుడు మనము ఎంత ఈజీగా దీన్ని సపరేట్ చేయొచ్చో చూడండి. అసలు ఎవరు భయపడాల్సిన పనే లేదు. ఇది వస్తుందా రాదా ఇట్లాంటి అనుమానం ఏం అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఎంతో తేలిగ్గా వస్తుంది. జస్ట్ ఈ 2 షీట్స్ని నేను పైకి తీస్తున్నాను. ఇలా జస్ట్ ఇట్లా తీస్తేనే వచ్చేస్తుంది అన్నమాట. అస్సలు విరిగిపోదు. మామూలు రొట్టెలకైతే వాటర్ కొంచెం తడుపుకుంటూ కాలుస్తారు. దీనికి అసలు వాటర్ కూడా మనం తడపనవసరం లేదు. కాల్చేటప్పుడు కూడా అసలు సింగిల్ ఒక్క స్పూన్ నూనె, ఒక డ్రాప్ ఆయిల్ కూడా మనం దీనికి యూజ్ చేయనవసరం లేదు. చూడండి బాగా వచ్చింది కదా. చాలా పల్చగా, గుండ్రంగా, విరిగిపోకుండా, నీట్గా చాలా బాగా వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేద్దాము, కాల్చుకుందాము. ముందుగా ఒక పాన్ తీసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మన రొట్టెని దీని మీద వేద్దాము. వాటర్ ఏం అప్లై చేయని అవసరం లేదండి. మామూలుగా చాలామంది జొన్న రొట్టెలు కాల్చేవాళ్ళు వాటర్ అప్లై చేస్తారు, కానీ మనం దీనికి వాటర్ కూడా ఏం అప్లై చేయని అవసరం లేదు. చూడండి మంచిగా పొంగుతుంది. ఎంతో హెల్దీ, ఎంతో టేస్టీగా ఉండే ఈ జొన్న రొట్టెలు మనం మన ఇంట్లో ఎంతో తేలిగ్గా మనం ఒక్కరమే చేసుకోవచ్చు చెడిపోకుండా. చాలామంది ట్రై చేసి రాక వదిలేస్తూ ఉంటారు. డయాబెటీస్ పేషెంట్స్ అయినా ఎవరైనా సరే దీన్ని చేసుకొని తినాలని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ ఈ మిషన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా మనం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో నేను సేవ్ చేసి పెట్టాను. సో తప్పకుండా మీరు లింక్ని ఓపెన్ చేసి చూడండి. అలానే మన సాయి వైషూస్ కిచెన్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా ఎన్నో కొత్త కొత్త వాటితో మీ ముందుకు నేను వస్తాను. తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నేను మీకోసం ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. సేమ్ మళ్ళీ ఒకసారి ముద్దని ఇట్లా ఫ్లాట్ చేసుకొని మధ్యలో పెట్టుకోవాలి. ఆ షీట్ ఒకటి అడుగుని వేద్దాము, పైన ఇంకొక షీట్ పెడదాము. మళ్ళీ సేమ్ దీన్నిలాగా రొటేట్ చేస్తే మనకి ఇదైపోతుంది. ఇది స్వరూప గారికి మళ్ళీ ఒకసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. స్వరూప గారు టాలెంట్ ఉన్న వాళ్ళని తప్పకుండా ప్రోత్సహిస్తారు. వారిలో నేను ఒకదాన్ని. నేను వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చూడండి ఇది మంచిగా అయింది కదా. ఆఫ్ చేద్దాము. దీన్ని కూడా మనం ఒకసారి కాల్చుకుందాము. సేమ్ ప్రాసెస్, మళ్ళీ పెన్నం మీద వేసుకుందాము. వాటర్ ఏమి అవసరం లేదు, ఆయిల్ అవసరం లేదు, ఏమవసరం లేదు. ఎంతో హెల్దీగా, ఎంతో ఈజీగా అయిపోయే జొన్న రొట్టెలు నిమిషాల మీద మనం తయారు చేసేసుకోవచ్చు. దీని డీటెయిల్స్ కోసం తప్పకుండా మీరు లింక్ను ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఓపెన్ చేయండి, నా ఛానల్లోకి వెళ్తారు. అక్కడ మీకు నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో. సో చూడండి ఎంత ఈజీగా సపరేట్ అయిపోయాయో. ఇవి బాగా వచ్చాయి కదా పల్చగా. సేమ్ మళ్ళీ రెండు వైపులా మనం కాల్చుకోవటమే. ఇవి గట్టిగా అవుతాయేమో అన్న అనుమానం కూడా అవసరం లేదు ఎవరికి. చాలా మెత్తగా ఉంటాయి, ఎంతో సాఫ్ట్గా ఉంటాయి. చూడండి మన జొన్న రొట్టెలు చాలా ఈజీగా, సాఫ్ట్గా, టేస్టీగా, ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇవి గట్టిగా అవుతాయేమో అన్న అనుమానం అవసరం లేదు. మిషన్ యూజ్ చేశాం కాబట్టి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంతో టేస్టీగా ఉండే జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి. మన మిషన్తో ఎంతో సులువుగా రెడీ చేశాం. చూడండి అస్సలు గట్టిగా అవ్వవు. తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లింక్ను ఓపెన్ చేసి చూడండి. డిస్క్రిప్షన్లో నా లింక్ ప్రొవైడ్ చేశాను. థ్యాంక్స్.